విరుద్ధ ఆహారం అనేది ఒకటి ఉంది. అంటే మీరు ఒకటి తిని దానికి వ్యతిరేకంగా పనిచేసే మరొకటి తింటే అప్పుడు గొప్ప హాని కలుగుతుంది. మీరు తామసమైన ఆహారం తింటే మీ వ్యవస్థలో జడత్వం వస్తుంది. చైతన్య స్థాయి మెల్లగా తగ్గిపోతుంది. సద్గురు, మీ ఉద్దేశంలో మానసిక రుగ్మతలకి ప్రాథమిక కారణం ఏంటి? మీరు ఒక్క కారణం అని అడుగుతున్నారా? సరే, అవి ఎన్నైనా కావచ్చు. చూడండి, ఒకటేమిటంటే మనం తీసుకునే ఆహారం. మానసిక రుగ్మత కలగడానికి ఇదొక పెద్ద కారణం. ఈ రోజుల్లో మనకి తెలియకుండానే రసాయనాలు, హార్మోన్లు తీసుకుంటున్నాం. ఇది ఈ తరంలోని మానసిక రుగ్మతలకు ప్రధాన కారణం. మనం ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. యూకే వారికి ఇది కొంచెం అతిశయంగా అనిపించవచ్చు, కానీ దయచేసి జాగ్రత్తగా వినండి. మనం జీవాన్ని ఇలా చూద్దాం. ఓ వ్యక్తిగా మీరు ఈ విధంగా ఉన్నారు అంటే దానికి కారణం మీ తల్లిదండ్రుల పెంపకం, మీరు వెళ్ళిన స్కూళ్ళు, మీరు పొందిన విద్య, మీ జీవితంలోని సంఘటనలు, ఈ అన్నిటి వల్ల మీరు ఈ విధంగా తయారయ్యారు. అవునా? ఎన్నో విషయాలు లోపలికి తీసుకోవడం. కాబట్టి మీరెప్పుడూ ఏదో ఒకటి స్వీకరిస్తూనే ఉంటారు. మీరు లోపలికి తీసుకుంటున్నది కేవలం సమాచారం, ఆలోచనలు మాత్రమే కాదు. జీవం ఎన్నో స్థాయిల్లో స్వీకరిస్తుంది, శక్తి స్థాయిలో కూడా స్వీకరిస్తుంది. కాబట్టే భారతదేశంలో ఎక్కడైనా సరే మీరు ఏదైనా స్వీకరించాలంటే ముందు చేసేది మీ కాళ్లను మడవడం. ప్రస్తుతం నేను అలానే కూర్చున్నాను, మీకది కనిపించకపోవచ్చు. కానీ మొదటి విషయం కాళ్ళు మడవాలి. ఎందుకంటే మన శరీరంలోని కింది భాగం నుండి స్వీకరించాలనుకోం. మనకు హితం చేసేది ఏదైనా సరే దాన్ని మనం శరీర పైభాగం నుండి స్వీకరించాలనుకుంటాం. కాబట్టే మీరు శక్తిపరంగా ఏదైనా శక్తిమంతమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట చేసేది కాళ్లను మడిచి చేతులు తెరుచుంచుతాం. ఎందుకంటే మనం పైభాగం నుండి స్వీకరించాలనుకుంటాం. యోగా అవగాహనలో ఎలా చూస్తారంటే శరీరానికి 114 చక్రాలుంటాయి. వాటిలో 112 చక్రాలు శరీరంలో ఉంటాయి. ఈ 112లో 7 రకాల చక్రాలుంటాయి. ఒక్కో రకానివి 16 ఉంటాయి. ఈ 7ంటిని సాధారణంగా చక్రాలు అంటారు. కాబట్టి మొదటి 3 మనుగడకు సంబంధించినవి, ఈ మధ్యలోనిది ఇవన్నీ కలుసుకునే చోటును సూచిస్తుంది. ఈ అనాహత మొదలుకుని పైవన్నీ జ్ఞానోదయానికి సంబంధించిన ప్రక్రియను సూచిస్తాయి. కాబట్టి ఆ దృక్కోణంలో కొన్ని విషయాలను కొన్ని విధాలుగా స్వీకరించడం ముఖ్యం. ఆహారాన్ని మనం స్వీకరించే మౌలిక పదార్థంగా చూస్తారు. దాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఏం తీసుకుంటున్నాం అనేవి చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మనం ఏం తీసుకుంటున్నాం? ప్రస్తుతం సమాజాలు మరింత సంపన్నంగా అయ్యే కొద్దీ వాళ్ళు మరింత దారుణమైన ఆహారాన్ని తినడం మొదలు పెడుతున్నారు. భారతదేశంలో ఓ గ్రామీణ వ్యక్తి అసలు ముట్టుకోని ఆహారం ఏదైతే ఉందో సంపన్న పట్టణాల్లో అటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు. నేను అటువంటి ఆహారం అన్నప్పుడు పాశ్చాత్య దేశాల్లో వారు తినేది అప్పటికే అది కనీసం 30 నుండి 60 రోజులు నిల్వ ఉంటుంది. యోగాలో ఆహారాన్ని ఎలా విభజిస్తారంటే సత్వం, రజస్సు, తమస్సు. తమస్సు అంటే జడత్వం. మీరు తామసం గల ఆహారం ఏదైనా తింటే మీ వ్యవస్థలో జడత్వం వస్తుంది. జడత్వం అంటే కేవలం బద్ధకంగా అవడం మాత్రమే కాదు. జడత్వం అంటే కొన్ని విషయాలు మందగిస్తాయి. కొన్ని విషయాలంటే ప్రాథమికంగా వ్యవస్థలో పునరుజ్జీవ ప్రక్రియ మందగిస్తుంది. మీ మెదడును క్రియాత్మకంగా ఉంచుతూ దాన్ని సహేతుకంగా పనిచేసేలా చేయడంలో నాడీ కణాల పునరుజ్జీవన ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైన అంశం అని మీకు తెలుసు. మీరు కనుక తామసిక ఆహారాలు తింటే లేదా మీ వ్యవస్థలోని శక్తి ప్రక్రియల సాధారణ పనితీరులో జడత్వాన్ని కలిగిస్తే అప్పుడు మీరే చూస్తారు కొంతకాలానికి చైతన్య స్థాయి మెల్లగా తగ్గిపోతుంది. ఇది అందరికీ తెలుసు. అందుకే వాళ్ళు కప్పుల కోకోకోలా లేదా కాఫీ లేదా మద్యం లాంటివి తాగుతున్నారు. ఎందుకంటే దాన్ని సమతుల్యం చేయాలని వాళ్లకు తెలుసు. అయితే ఈ విధంగా సమతుల్యం తేవడం అనేది మీ వ్యవస్థని గాడిలో పెట్టడానికి అతి మొరటైన విధానం. మీరు చెడు పదార్థాలను తిని ఆ తర్వాత వేరే పదార్థాలతో సరిచేయాలనుకుంటున్నట్లు. ప్రపంచంలో వాడే యాంటాసిడ్లలో దాదాపు 60% యాంటాసిడ్లు అమెరికాలోనే అమ్ముడుతున్నాయి. ఈ గ్రహం మీద అత్యంత సంపన్నమైన ప్రజలు వీరు. అంటే దాని అర్థం వాళ్లకు ఏది కావాలంటే అది తినగలరు, అత్యంత పౌష్టికాహారం తినగలరు. కానీ లేదు, వాళ్ళు పరమ చెత్త ఆహారాన్ని తింటారు. ఎందుకంటే మీరేం తినాలనే దాన్ని వాణిజ్య శక్తులు నిర్ణయిస్తాయి, మీరు ఎరుకతో ఎంచుకుని తినడానికి లేదు. నేనేమంటున్నానంటే అంతా తాజా ఆహారం తింటే, యోగ సంస్కృతిలో మీరు ఏదైనా వండితే దాన్ని గరిష్టంగా ఎంతకాలం వరకు తినొచ్చంటే 1.5 గంటలు లేదా 90 నిమిషాలు. ఈలోపు మీరు దాన్ని తినేయాలి. ఆ తర్వాత మేము దాన్ని ముట్టుకోం, ఎందుకంటే అది తామసత్వాన్ని సంతరించుకోవడం మొదలు పెడుతుంది. మీరు ప్రయోగం చేయాలనుకుంటే చేయొచ్చు. ఓ వారం పాటు తాజా ఆహారాన్ని తినండి, ఆ తర్వాత ప్రాసెస్ చేసి ఓ నెల 2 నెలల పాటు నిల్వ ఉంచిన ఆహారం తిని చూడండి. మీ వ్యవస్థలో చురుకుదనం తగ్గడాన్ని అనుభవపూర్వకంగా గమనిస్తారు. కానీ అది కణాల స్థాయిలో కూడా జరుగుతుంది. ఏ స్థాయిలో అంటే మేము దీన్ని ఓజస్సు అంటాం. వి కాల్ దిస్ ఓజస్. ఓజస్సు అనే పదానికి ఇంగ్లీష్ పదం లేదు. మీరు కనుక తగినంత ఓజస్సును సృష్టిస్తే ఇది శక్తి యొక్క భౌతికేతర పరిమాణం. మీ శరీరంలోని ప్రతి కణము ఓజస్సుతో కప్పి ఉంటే నన్ను నమ్మండి, మీ వయస్సు పైబడే ప్రక్రియ దాదాపు స్తంభించిపోయింది. మీ సెల్యులర్ వయస్సు చాలా కాలం పాటు అలాగే ఉండిపోయింది. నా మీద కొన్ని పరీక్షలు చేశారు. నా సెల్యులర్ వయసు 25 అని చెప్తున్నారు. మై సెల్యులర్ ఏజ్ ఇస్ 25. అవును, నేను ఇప్పటికీ అలానే ఉన్నాను. అదే స్థాయిలో చురుకుదనం, నేను అదే బరువు, ప్రతిదీ అదే స్థాయిలో మెయింటైన్ చేస్తున్నాను. ఇదేదో అద్భుతం కాదు. ప్రాథమిక అంశాలపై కొంత దృష్టి పెడితే చాలు, ఇది ప్రతి మనిషి చేయగలడు. ఆహారం గురించి ఇంకొంచెం ముందుకెళితే విరుద్ధ ఆహారం అనేది ఒకటి ఉంది. అంటే మీరు ఒకటి తిని దానికి వ్యతిరేకంగా పనిచేసే మరో దాన్ని తింటే అప్పుడు ఈ వ్యవస్థలో ఓ యుద్ధం చోటు చేసుకుంటుంది. మీకు తెలుసు, జీర్ణ ప్రక్రియ అనేది చాలా వరకు ఆమ్లాలు, క్షారాల మధ్య జరుగుతుందని. ఉదాహరణకి మీరు కొవ్వు గల మాంసాన్ని తింటే, కేవలం అది మాత్రమే తింటే అంత పెద్ద నష్టం కలగదు. కానీ దాంతోపాటు అన్నం, నెయ్యి కలిపి బిర్యానీ అని తింటారు. అది చేసే హాని అధిక స్థాయిలో ఉంటుంది, ఎందుకంటే ఈ రెండు ఒకదానితో ఒకటి పడవు. అందుకే ఎటువంటి మాంసాహారమైనా సరే దానికి పాలు ఇంకా పాల పదార్థాలను కలపకూడదు, ఎందుకంటే వాటిని కలిపిన క్షణమే అవి ఒకదానికి వ్యతిరేకంగా మరొకటి పనిచేస్తాయి. అలా మీలో యుద్ధం సృష్టిస్తాయి. యోగ సంస్కృతిలో ఆహారం జీర్ణకోశంలో 2.5 గంటల కంటే ఎక్కువసేపు ఉండకూడదు. 2.5 గంటల్లో అది బయటికి వెళ్ళిపోవాలి. కడుపు ఖాళీగా అనిపించాలి. ఆకలి వేయదు, కడుపు ఖాళీగా అనిపిస్తుంది, అది మంచిది. మన కడుపు ఎప్పుడు ఖాళీగా ఉండాలి, ఎందుకంటే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు అన్నీ బాగా పనిచేస్తాయి. అలాగే పెద్దపేగు ఆరోగ్యం ఈ రోజుల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతున్న విషయం. మీరు మీ పెద్దపేగును శుభ్రంగా ఉంచకపోతే మీ మనసును బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టే ఆయుర్వేద, సిద్ధ చికిత్సలో మీకు రాత్రి సరిగా నిద్ర పట్టకున్నా, ఏదైనా ఆందోళనన్నా, ఏదన్నా తేలికపాటి మానసిక సమస్యలున్నా మొట్టమొదట చేసేది ప్రక్షాళన, అంటే పెద్ద పేగును శుభ్రం చేస్తారు. అప్పుడు అకస్మాత్తుగా కొద్దిగా సమతుల్యం వచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఈశా యోగా కేంద్రంలో రోజు ఎలా మొదలవుతుందంటే ఓ గోలి సైజు పసుపు, వేపాకు ఉండలతో మొదలవుతుంది. అది మీ వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపుతుందనే విషయంలో ఎన్నో అంశాలున్నాయి. అది వెంటనే చేసే ఒక విషయం ఏమిటంటే అది మీ అన్నవాహికను శుభ్రంగా ఉంచుతుంది. శుభ్రంగా అన్నప్పుడు ఈ ప్రాంతంలో, జీర్ణ ప్రక్రియ జరిగే ఈ ప్రాంతంలో అధిక స్థాయిలో ఇతర జీవులుంటాయి. ఈ అన్నవాహికలో రకరకాల సూక్ష్మజీవులుంటాయి. వాటిలో చాలా వరకు మనకి స్నేహపూర్వకంగా మారాయి. వాటి వల్లే మనం జీవిస్తున్నాం, వాటి వల్లే ఆహారం జీర్ణం చేసుకోగలుగుతున్నాం. శరీరంలోని ఎన్నో పనులు వాటి వల్లే జరుగుతున్నాయి. Many many functions in the body happen because of them. అయితే మనకు హాని కలిగించే సూక్ష్మజీవులు కూడా ఎన్నో ఉన్నాయి. వేప ప్రత్యేకత ఏమిటంటే మరీ ముఖ్యంగా దాన్ని పసుపుతో పాటు తీసుకున్నప్పుడు, ఈ రెండూ కలిపి తీసుకుంటే చాలా వరకు శరీరానికి ఏవైతే అవసరం లేవో, శరీరానికి ఏవైతే హాని కలిగిస్తాయో, ఇంకా పరాన్నజీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించబడతాయి. ఇదొక సంపూర్ణ పరిష్కారం కాదు, కానీ ఇది వ్యవస్థను సరిచేయడానికి శరీరంలో అవసరమైన ఓ ప్రాథమిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. అవసరమైన మందులు తీసుకోవడం ద్వారా గాని లేదా తగిన సాధన ద్వారా గాని దాన్ని సరిచేయొచ్చు. అయితే ప్రస్తుతం బాధపడుతున్న వ్యక్తికి దీన్ని ఏ విధంగా వర్తింపజేయాలి అంటే అందుకు కొంచెం సహానుభూతితో వ్యవహరించాలి. ఒక నిర్ణీతమైన పద్ధతి అంటూ ఏమీ లేదు. అయితే ఇలా లేదంటే అలా అని దీన్ని ఈ విధంగా మాత్రమే చేయాలి అని అంటే మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఎందుకంటే మానవులు ఆ విధంగా ఉండరు. విచక్షణతో నిర్ణయం తీసుకోవాలి. గరిష్ట స్థాయిలో ఏది మంచిది అనేది చూడాలి. కీడు కంటే అధిక శాతం మేలు చేసేదాన్ని ఎంచుకోవాలి. మానసిక రుగ్మతల విషయంలో ఎవరి వద్ద కూడా 100% సరియైన ఎంపిక అంటూ ఏదీ లేదు.